తెలంగాణ సీఎం కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయి సత్తా చట్టాలని ముచ్చట పడుతున్నారు. అందుకోసం ఏడాది కాలంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలకి సమదూరం పాటిస్తూ దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ జెండా రూపకల్పనపై ఫోకస్ పెట్టారు. ఇక తన అనుకున్న లక్ష్యం నెరవేర్చేందుకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ అధినేతలతో దోస్తీ కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి తన ఎజెండాను వారికి వివరించారు కేసీఆర్. దేశంలో బీజేపీ పార్టీని గద్దెదించేందుకు అవసరమైతే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆ దిశగానూ కసరత్తు చేస్తున్నారు. అందుకోసం రైతులు ఇతర మేధావులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయి. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అందించాలనే డిమాండ్లను ఆ రాష్ట్రంలో రైతులు డిమాండ్ చేసేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ కలిసిన నేతలంతా బీజేపీపై పోరాటానికి సై అంటున్నా కాంగ్రెస్ లేకుండా ససేమిరా అంటున్నారట. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కూటమి మధ్య పోటీయేనని, థర్డ్ ఫ్రంట్ ఫస్ట్ ఫ్రంట్ అనేవి ఉండవని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చి చెప్తున్నారు. తను కాంగ్రెస్ కూటమిలో భాగమని ఆయన నేరుగానే ప్రకటించారు. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ కూటమి వైపు చూస్తుందన్న ప్రచారం జరుగుతుంది. హర్యానాలో ఓవైపు విపక్ష పార్టీల బహిరంగ సభ జరుగుతున్న సమయంలో నితీష్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల కేసీఆర్ బీహార్ వెళ్లి మరీ నితీష్ కుమార్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ గురించి చర్చించనున్నట్లుగా ప్రచారం జరిగింది. దేశానికి ప్రత్యామ్నాయం అవసరం అన్నారు. కలిసి పోరాడతామని చెప్పారు. కానీ బీహార్లో కాంగ్రెస్ జేడీయూతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు కేసీఆర్తో కలిసి పనిచేసే పరిస్థితి లేదన్న టాక్ వినిపిస్తోంది. నితీష్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్తో ఉంటాననే సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ పార్టీలన్నీ బీజేపీ అనుకూల వ్యతిరేక పార్టీలుగా చీలిపోయాయి. బీజేపీ చేస్తున్న రాజకీయాలకు తలొగ్గి కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకోకపోయినా ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్నాయి. దేశంలో కొన్ని చోట్ల బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తోనే ఉన్నాయి. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, స్టాలిన్, శరద్ పవార్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాకరేతో పాటు మమతా బెనర్జీ కూడా చివరకు కాంగ్రెస్తోనే కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ సైతం కాంగ్రెస్తో కలిసి నడవాల్సిన పరిస్థితి తప్పదన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు వృధా ప్రయాసే అన్న టాక్ కూడా నడుస్తోంది.